నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మంచి పనివాడెప్పుడు తన పనిముట్టు మీద నెపమోపడు. అట్లాగే ఏదైనా ఒక చెట్టును నరకాలంటే మొదలు గొడ్డలి సానబెట్టాలి, గొడ్డలి నూరుకోవాలి. అది ఒక సామెత. మరి ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం తెలంగాణలో ఎప్పుడైనా రావచ్చు. ఈ 3 నెలల్లో వస్తుందా, మరొక 6 నెలల్లో వస్తుందా, ఏదైనా సరే 2024 మార్చిలోపు జమిలీ ఎన్నికలపై పోయి కొన్ని రాష్ట్రాల్లోనే ఎన్నికలు కలపదామనుకుంటే మార్చి వరకు పోతుంది, లేకపోతే డిసెంబర్లోపు ఎన్నికలు వస్తాయి. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో 3 ముక్కలాట, దాన్ని మనం తీన్మారనొచ్చు. తీన్మారు కొడుతూ సభలు సమావేశాలు సందడిగా కొనసాగుతున్నాయి. ఇది 2-3 రోజులకు మించి మరింత ఊపందుకుంది. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించడంతో మొదలైన సభలు, మరి ప్రగతి భవన్కి పరిమితమైన ఆయా జిల్లాలలో మంత్రులు ఈ మెడికల్ కాలేజీలను ఇనాగరేషన్ చేశారు. అట్లానే మరి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభించి ఇక ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అసలు 115 మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల శంఖారావం పూరించినట్లయింది, కానీ సభల ఎన్నికల శంఖారావం ఇవాళ పూరించినట్లయింది. ఒక రకంగా చెప్పాలంటే 2-3 పథకాలు కొత్త పథకాలు కూడా ప్రారంభించడం, ప్రకటించడం. ఉదాహరణకు మనకు పిల్లలకు పొద్దున బ్రేక్ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టి 2024 విజయదశమి సందర్భంగా ఆ రోజు కార్యక్రమాన్ని మొదలు పెడతామని కేసీఆర్ ప్రకటించడంతో కొత్త పథకం కూడా మొదలైంది. ఇక మూడు పార్టీలు, ఒకటేమో కేంద్రంలో ఉన్న అధికారంలో పార్టీ ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, దాంతోపాటు 2 చోట్ల అధికారం కోల్పోయి గత 10 ఏళ్లుగా అధికారం కోసం ఆరోగ్య చేస్తున్న కాంగ్రెస్. ఈ 3 పార్టీలు ఒకరకంగా చావో రేవో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చావో రేవో ఎందుకంటున్నానంటే బీఆర్ఎస్కు ఇక్కడ అధికారం 9 ఏళ్ళుగా కొనసాగుతుంది. హ్యాట్రిక్ కొట్టి మరొకసారి బీఆర్ఎస్ అధికారంలో కావాలని కోరుకుంటుంది, సహజం కూడా. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏదైతే ప్రజా వ్యతిరేక వాటి మీద కానీ వీటి మీద కానీ ప్రజల నుంచి ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని సొమ్ము చేసుకొని తాము అందలు వెక్కాలని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పెద్ద ఎత్తున పోరాడుతున్నాయి. ఈ రెండింటి మధ్యన సమాన బలాలు ఒక్కోసారి అటుపక్క ఇటుపక్క ముగ్గుతున్నా కూడా ఇప్పుడు ఈ 3 ముక్కలాట 3 పార్టీలు ఆట ఆడుతున్నాయి. కనుక మొదటి బాల్ కేసీఆర్ గారు వేశారు అభ్యర్థుల ప్రకటనతో. మిగతా 2 పార్టీలేమో అభ్యర్థుల ప్రకటనకు గాను అభ్యర్థులను అప్లికేషన్ స్వీకరించాయి కూడా. కాంగ్రెస్ పార్టీకి 1000 చిల్లర అప్లికేషన్స్ వస్తే 119 సీట్లకు, మరి బీజేపీకి అనూహ్యంగా 6000 చిల్లర అప్లికేషన్లు వచ్చినాయి. అంటే చాలా 1:2 చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే మరి ఆశామాశయం కాదు అభ్యర్థుల ఎంపిక. ఈ 2 జాతీయ పార్టీలకు అధిష్టానం పయనించి నిర్ణయించాలి. అందులో ఆశావహులు ఉన్నారు, ఫిరాయింపుదారులు ఉన్నారు, ఇది ఒక సవాలే. కానీ 17 బేస్ చేసుకొని దీని చుట్టూ తిరుగుడు రాజకీయాలు చూస్తే మనకి 17 చూసుకొని ఇవాళ ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే దేశంలో 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, కానీ మరి ఇవాళ ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయి గత 10 ఏళ్ళుగా 2 సార్లు ఓడుతూ గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిడబ్ల్యూసి సమావేశాల పేరు మీద మొత్తం దేశంలోని కాంగ్రెస్ అగ్రనాయకులందరూ ఇవాళ ఇక్కడ ఉన్నారు. మరి తెలంగాణలో ఇవాళ మొట్టమొదటి రోజు సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. రేపు 5 లేకుండా 6 వారాలు, అంటే పంచశీలన కర్ణాటకలో ప్రకటించినటువంటి పంచశీలన, లేకపోతే మరొక వరం పెంచి 6 వారాల, అంటే రైతులకు, యువతకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు అన్నట్టు అన్ని రకాలుగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పేదలకు ఇట్లా పథకాలు ఉంటాయని ఊహిస్తున్నారు. కొన్ని అది ఇప్పటికే చెప్పేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే రైతులకు ఏదైనా కొత్త పథకం ద్వారా కానీ, లేకపోతే ఉన్న పథకాలు అమలవుతున్న దాన్ని కొంచెం పెంచడం కానీ, లేకపోతే రుణమాఫీని 2 లక్షలకు ప్రకటించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారని అంటున్నారు. కనుక తినబోతు రుచింది కన్నా రేపు సాయంత్రం ఈ టైం కల్లా తేలిపోతుంది. అట్లాగే మూడోది ఏంటంటే మనకు కాంగ్రెస్ పార్టీ ఈసారి బలంగా ఢీకొనాలి. ప్రతిసారి బంతి గోడవతలు పడడం లేదు. అంటే 60 సీట్లు గెలుచుకోవాలంటే 20 సీట్లే గెలుచుకుంటుంది. 21 2014, 19 2000
పద్దెనిమిదిలో అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది కనుక ఈసారి 60 మ్యాజిక్ ఫిగర్ దాటే పైగా పోతామంటున్నారు. 80-90 రకరకాలు అంటున్నా కూడా 90 లక్షల ఓట్లు వస్తే కాదు చాలు మన అధికారం అనేదే అని ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. ఇవాళ రేపు 2 రోజులు సభ జరుగుతుంది. తొక్కుగూడలో రేపు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యంగా 5-6 గ్యారంటీ కార్డు ప్రజలకు ఇస్తానని తయారవుతున్నారు. గతంలో వరంగల్ డిక్లరేషన్ అయిపోయింది, ఆ తర్వాత యూత్ డిక్లరేషన్ ఏమో మనకు ప్రియాంక గాంధీ గారు చేశారు సరూర్నగర్ సభలో. కనుక రాహుల్ గాంధీ, ప్రియాంక వైపు ఇద్దరు పిల్లల తర్వాత తల్లి కూడా వచ్చింది సోనియా గాంధీ ద్వారా. ఇవాళ సమగ్రంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించబోతుంది, హామీల వారాలను కురిపించబోతుంది. ఇక 17 సెప్టెంబర్ బేస్ చేసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ చివరికి అన్ని పార్టీలు అదే దారికి తీసుకొచ్చిన బీజేపీ ఘనతను మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి ఎంఐఎం కూడా తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎన్నికల కోసం ఎటువంటి పనులైనా చేస్తారు, ఎంతకైనా వాళ్ళు దిగజారుతారు అనడానికి ఒక మంచి ఉదాహరణ. అంటే ఇప్పటిదాకా అసలు తెలంగాణ విమోచన విలీనం ఏమిటి, అసలు జరుపుకోవాల్సిన అవసరం ఏమైంది, తెలంగాణకు ఒకటే ఒకరోజు జూన్2 మాత్రమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి కేసీఆర్ గారు చాలాసార్లు ప్రకటించడం, అసలు విమోచన దినోత్సవం కానీ విలీనం మేము చేయమనడం అధికారికంగా చేయకుండా ఉండి తీరా పోయిన సంవత్సరం అన్ని పార్టీలు మెల్లమెల్లగా మొదలైనవి. ఈసారి ఎంఐఎంతో సహా కలిపి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఈ తెలంగాణ ఉద్యమ నినాదాన్ని ఎత్తుకొని ఈ విమోచన పేరు మీద విలీనము ఏదో పేరు మీద జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మరి అమిత్ షా గారు రేపు 9 గంటలకు పెద్ద ఎత్తున మరి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తుంది, తర్వాత సభలో మాట్లాడతారు. కనుక 17 తిరుగుతూ సభల తీర్మార్, రాజకీయ సభల తీర్మార్, రాజకీయ కార్యకలాపాల తీర్మార్గం పొందైంది. ఇది ఎంతవరకు పోతుందో చెప్పలేం కానీ సెప్టెంబర్ 17 తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17 మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా జ్ఞాపకం చేయడం లేదు. అందుకనే ఈ వరవడిలో అన్ని పార్టీలు తెలంగాణ గురించి ఏదో రకంగా ఒక ఉత్సవం చేస్తామంటున్నారు. కనుక అన్ని పార్టీలకు నా అదొక ప్రశ్న ఏంటంటే ఈ ఊపు ఇప్పుడే ఉంటుందా, రేపు ఎన్నికల తర్వాత కూడా, ఎన్నికల కన్నా ముందు ఓటర్ను ఓడమలయాని తర్వాత బోడిమలయాలుగా మారుస్తారు ఈ పార్టీలు, నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఇప్పుడు చెప్పలేదు, కానీ గెలిచిన తర్వాత లేకుండా ఓడిన తర్వాత 2024 సెప్టెంబర్ 17 ఎట్లా నిర్వహిస్తారు, దీన్ని ఎట్లా చూస్తారు అనేది కీలక అంశం. పోయిన సంవత్సరం నుంచి ఈ మాన్య తెలంగాణ సెప్టెంబర్ 17 మాన్య కొనసాగుతుంది, ఇది మళ్ళీ కొనసాగిస్తారా లేకపోతే చతికిలపడి గెలిచిన వాడికి అప్పచెప్తారా, వచ్చే సంవత్సరం ఎవరైతే అధికారంలోకి వస్తారో వారు ఖచ్చితంగా చేసి మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తారా అనేది మనకు ప్రశ్నార్థకంగా మారుతుంది. సెలవు, నమస్తే. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.